మంత్రి గారికి ఇక్కడ చిన్న సజెషన్ కూడా ఇవ్వాలి అధ్యక్ష. ఇక్కడ ఇప్పుడు ఈ పుస్తకాలు తీసుకొని రావడము, పాస్బుక్లను మనము లేకుండా చేస్తూ ఉన్నాము అన్నది ప్రధానంగా వినిపిస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా పాస్బుక్ అనేది లేకుండా ఉట్టి ఈ పుస్తకం ద్వారానే మనం ఆపరేట్ చేసే కార్యక్రమం చేస్తే, ఈ పుస్తకం అయినా కానీ కంప్యూటర్స్ అయినా కానీ ఏవైనా కూడా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతుల్లోనే ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరితో అన్నా కొల్యూడ్ అయిపోతే, హ్యాకింగ్ జరిగిందంటే పూర్తిగా రెవెన్యూ రికార్డ్స్ అన్నీ మార్చేస్తే అసలు ఓనర్ ఎవడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వ్యవస్థ పోతుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి పాస్బుక్ అనేది ఖచ్చితంగా పెట్టండి. పాస్బుక్ అనేది రైతు దగ్గర ఉంటే కనీసం రైతు అనేవాడు కనీసం పోయి అవి చూపించి కనీసం కరెక్ట్ రికార్డ్స్ని కరెక్ట్ చేసేదానికోసం ఒత్తిడి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ రికార్డ్స్ తీసుకొని పోయి కనీసం కోర్టుకైనా పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి కంప్యూటర్స్ అనేది మీరు సెకండరీ చెక్ కింద పెట్టుకోండి, ప్రైమరీ చెక్ కింద ఖచ్చితంగా పాస్బుక్ వ్యవస్థ అనేది ఒకవేళ తీసేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే మాత్రం దయచేసి తీసేయకుండా ప్రైమరీ వ్యవస్థ కింద పెట్టండి అని చెప్పి మాత్రం రిక్వెస్ట్ చేస్తాం.